తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతనగరం మండలం వైసీపీ వర్గీలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు అధ్యాపకుడిగా పనిచేస్తున్న పులుగు దీపక్ పై చేసిన దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ టీడీపీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం ముగ్గుళ్ళ గ్రామ సచివాలయానికి పిలిచి స్టాఫ్లతో దాడి చేసినప్పుడు పలువురు కార్యకర్తలతో అవమానకరంగా మాట్లాడినప్పుడే కేసు పెట్టి ఉంటే ఇంతటి ఘోరమైన సభ్య సమాజం తలదించుకునే విధంగా అవమానం జరిగి ఉండేది కాదన్నారు. ఈ అధ్యాపకుడిపై దాడి చేసిన వారిలో ఎక్కువ మంది ఇసుక ర్యాంపులు కొనసాగించేవారే ఉన్నారన్నారు. నేటి కాలంలో రాష్ట్రమంతా చర్చించుకునే విధంగా రాజనగరం నియోజకవర్గం అవినీతి అక్రమాలకు పేరు పొందిందని తెలియజేశారు. సీతానగర మండలంలో ఒక లెక్చరర్ గారైనటువంటి దీపక్ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి గతంలోనే ఆయన ముగ్గుళ్ళనే గ్రామంలో పిలిచారు, నా మీద ట్యాపులు వేసి విసిరారు. సో నేను నన్ను ప్రాణాపాయం పోలీసులు రక్షించారని చెప్పడం జరిగింది ఆయన ఒక వీడియోలో. మరి ఆ రోజునే ఆయన ఆ విషయంలో కేసు పెట్టుంటే ఇది ఇంతవరకు వచ్చి ఉండేది కాదేమో నేను భావిస్తున్నాను. అదేవిధంగా దీనికి అందరికీ కారణం ఇక్కడ జరుగుతున్న ఇసుక మాఫియా. గతంలో ప్రసాద్ అనే వ్యక్తిని శిరోమండలం కేసులో కూడా ఇసుక లారీ గురించి అడిగాడని శిరోమండలం కేసులో కూడా ఇరికించడం జరిగింది. అదేవిధంగా ఈ మండలంలో అది ఆయన స్వయంగా ఒక వీడియో బయటకు లీక్ అయింది. ఆయన మాట్లాడుతున్న ఆయన పిఏతో, ఎమ్మెల్యే గారి పిఏతో, రాజా గారు చేస్తున్న ఇసుక అవినీతి అక్రమాల వల్ల జగన్ గారికి చెడ్డ పేరు వస్తుంది. సో నిన్న కూడా ఆ విషయంలో ఆయన మీద దాడి చేసిన విషయంలో చాలామంది ఆ ఇసుక ర్యాంపులు మెయింటైన్ చేస్తున్న వాళ్ళే దాడి చేశారని సమాచారం కూడా అంది. అంటే అదే పార్టీకి అదే జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని చెప్పినప్పుడు సో వాళ్ళు దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దాడులు చేసి ఎంతమందిని భయపెట్టగలరు? ఈరోజు ఈ యొక్క నియోజకవర్గమే కాదు, ఈ రాష్ట్రం అంతా చర్చించుకుంటుంది. రాజానగరం నియోజకవర్గం అంటే అక్రమాలకి అవినీతికి పుట్టినిల్లుగా పేరు గాంచింది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన ఇలా అవినీతి జరుగుతుంది నేనని ఆయన ఏదో జగన్ గారికి చాలా దగ్గరగా సమాచారం ఇస్తాడని భావంతో ఆయన అంతం అందించాలని చేయటం చాలా దారుణం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఆరోపణలు చేసినప్పుడు కానీ సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ సమస్యాత్మకంగా పరిష్కరించుకోవాలి. మంది బలం మంద బలం ఉంది కదా అని చెప్పి దౌర్జన్యాలు చేస్తే మరి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు వారికే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి. ఎందుకంటే కక్ష సాధ్యం చర్య. ఈ రోజున అవకాశం వచ్చింది కదా అని నేను పై చేయి తీసుకుంటే ఏదో రోజున అవతల వాళ్ళు కూడా అవకాశం వస్తే వాళ్ళు కూడా పై చేయి తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. మరి అదేవిధంగా మండలంలో ఎప్పుడూ లేని విధంగా నిన్న కూడా చూసాం హాస్పిటల్ ముందు రాజమండ్రిలోనే జరిగి హాస్పిటల్ ముందు టెంట్లు వేసుకుని ధర్నాలు చేయటం, సో హాస్పిటల్ మీద దాడి చేయటం అది ఈ మండలానికి కూడా పాకింది. నిన్న ఆ విషయంలో కూడా ఇది మొట్టమొదటి కేసు. సో ఇటువంటి వాటిని ప్రోత్సహించొద్దని అధికార పార్టీ నాయకులు కూడా కోరుతున్నాను. సమస్యను పరిష్కరించండి. ఏదైనా తప్పు జరిగితే శిక్ష పడేటట్టు చేయండి. అంతేకాని సెటిల్మెంట్ కేసులు ఉండో సెటిల్మెంట్ ఎవరు వాటాలేంతో అర్థం కాని పరిస్థితులు. సో అర్థం కాని పరిస్థితులు కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. ఎవరైనా ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు భౌతిక దాడులు చంపేస్తామో నరికేస్తామని కాకుండా సో ఆరోపణలకు సమాధానం చెప్పండి. సో ఈ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని. మరి ఇటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద ఇలాంటి దాడి జరగడాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా తీరంగా, అది కూడా ఎస్సీల మీద. ఎందుకో ఈ నియోజకవర్గంలో అది జగన్ గారు ఏం సలహా ఇచ్చారో మాకు తెలియదు. ప్రతి రాష్ట్రంలో ఎస్సీల మీద బీసీల కోసం పోరాడే వ్యక్తుల మీద దాడులు చేస్తున్నారు. సో ఈ కేసులో కూడా అంతమంది ఆ మాస్టర్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు అరెస్టులో నలుగురిని చూపిస్తే దాంట్లో ముగ్గురు ఎస్సీలను చూపించారు. అంటే ఈ మాస్టర్ ఏమో ఎస్సీ బీసీలకి పక్షాన్ని మాట్లాడతారు. సో ఈ రోజున అరెస్టు కూడా మళ్ళీ ఆళ్ళని పెట్టడం అంటే ఈ యొక్క హెరాస్మెంట్ వాళ్ళని హెరాస్మెంట్ చేస్తే మరి ఏమన్నా జగన్ గారు ఏమన్నా బహుమతులు కానీ ఏమైనా ఇస్తారని చెప్పారేంటో తెలియదు. కానీ ఒక రేపు చేసిన మధురపూడి అమ్మాయి రేపు చేసిన కూడా పోలీస్ స్టేషన్కి అమ్మాయి వెళ్తే మళ్ళీ ఆ అమ్మాయినే కొట్టడం, ఆ అమ్మాయికి న్యాయం చేయకపోవడం, అలా శిరోమండనం కేసు, మరి ఇప్పుడు ఇది మాస్టర్ కేసు. సో ఇటువంటివన్నీ బాగా పిచ్చి పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టాలని డిపార్ట్మెంట్ని కూడా కోరుకుంటున్నాం.